వ్లాగ్. స్ప్రింగ్ బ్రేక్ అని టెన్నెసీ వచ్చాము, వచ్చిన ట్రిప్. సో ఈ రోడ్ చూడండి ఒకసారి. లిటరలీ కెమెరాలో ఏం కనిపిస్తుందో అంతే కనిపిస్తుంది మాకు కూడా. కెమెరాలో ఇంకా బెటర్ కనిపిస్తుంది. ఏం కనిపించలేదు రోడ్ లుచ్చబడుతుంది, కానీ అయినా వెళ్తున్నాం. ఒక 5 మినిట్స్ మా డెస్టినేషన్ రీచ్ అవుతాం, వాక్ చేస్తాం. ముందు ఇంకో కార్ లేరు, వాళ్ళు సేఫ్ గా రీచ్ అయ్యారు. In 1,000 feet, I'm scared. So, we're gonna have to wait. What's up, friends? Saman dechutunnam. Sup? Jacuzzi. వచ్చాము. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో బెడ్. డ్యామ్, ఇది ఒక హార్ట్ షేప్డ్ బాత్టబ్. బా సూపర్ ఉంది అసలు బెడ్రూమ్ మాత్రం. ఇది షార్. నైస్. మా ఎయిర్బిఎన్బి లో కాఫీ పెట్టారు. 40,000 ఎయిర్బిఎన్బి 2 రోజులకి. యుఎస్కి వచ్చాక బరిస్తా అయ్యాను. ఒక బరిస్తాగా ఈ కాఫీ ఎలా ఉందో రేట్ చేయాలి. మా స్టార్ బక్స్ కాఫీ బాగుంటుందా, ఈ కాఫీ బాగుంటుందా? 1 మినిట్. అజీజ్ లా తయారు అవుతున్నాడు. బయట బయట లేచకపోతే చాలు. నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ నుంచి వ్యూ అద్దరింది. లైక్ హైవే కనపడుతుంది, ఒక లోకల్ రోడ్ కనపడుతుంది, విలేజ్ కనపడుతుంది. లైక్ లిటరలీ ఆన్ టాప్ ఆఫ్ మౌంటైన్. తిరుపతిలో నేను ఒక స్పాట్కి వెళ్ళాను చూడండి, తిరుమల నుంచి తిరుపతి కనపడుతుంది. అలా ఉంది ఇది. ఇట్స్ బ్యూటిఫుల్ స్పాట్, చాలా గ్రీనరీ ఉంది. యూజువల్లీ ఈ టైంలో ఇంత గ్రీన్ ఉండదు, బట్ ఇట్ ఈస్ గ్రీన్. ఇంకా హాల్ ముందుకి ఇంకా చాలా గ్రీన్ గ్రీన్ గ్రీన్, ఫుల్ గ్రీన్ అయిపోతుంది. లైక్ పిచ్ డార్క్ గ్రీన్ అయిపోతుంది. ఆగస్ట్ టైం వచ్చేసరికి, అండ్ దట్స్ వై దిస్ క్యామో అవుట్ఫిట్. ట్రెంట్, సే హాయ్ టు మై బ్లాగ్. ప్లేస్ అయిపోయింది, అది చూపి. ఇదే మా ఎయిర్బిఎన్బి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బేర్స్ ఉంటాయి ఇక్కడ అంతా. ఈ ప్లేస్లో బేర్స్ కనపడితే ఒక్కొక్కసారి ఇంటి దగ్గరకు వస్తాయని ప్రాపర్టీ ఓనర్ వార్న్ చేసింది ఇక్కడికి వచ్చే ముందే. సో అందుకే సేఫ్టీకి ఇది తెచ్చుకున్నా. ఫ్యాన్సీ నైఫ్. నేను, మను, శివ, ట్రెంట్, కేట్, సిట్, మేము ఆరుగురం వచ్చాం. ఈ 2 కార్లు, వీళ్ళిద్దరు నాకు స్టార్ బక్స్లో ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాళ్ళ సూపర్వైజర్స్ స్టార్ బక్స్లో. ఫ్రెండ్స్ విత్ సూపర్వైజర్స్. ఇంక ఫ్రెండ్స్ విత్ సూపర్వైజర్స్. ఫ్రెండ్స్ విత్ సూపర్వైజర్ అంటే అది ఎఫ్డబ్ల్యూబి లాగా ఉంది. డ్రిజ్లింగ్ ఉంది, బట్ స్టిల్ అంటే బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఒక బ్లాగ్ చేశా కదా, డే అవుట్ అనేదో ఆ బ్లాగ్. నాకు ఆ ఫీల్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ ట్రెంట్, ఈజ్ మై సూపర్వైజర్, ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ స్టార్ బక్స్. హీ టాట్ మీ ఎవ్రీథింగ్. యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మీ ట్రెంట్? యా, హీస్ టెరబుల్ వర్కర్. థ్యాంక్ యూ ట్రెంట్, దట్ వాస్ సో హంబల్. ఇదే స్పాట్ మాది. ఈ ఎయిర్బిఎన్బి కార్నర్ ఎయిర్బిఎన్బి అనమాట, ఈ ప్రాపర్టీ ఏరియా మొత్తంలో. దీని పేరు ఏదో ఉంది, రికార్డ్ చేసా నైట్. వీళ్ళట వెళ్తున్నారు, నేను వెళ్తాను. కొత్తనా ప్లేస్ ఎలా ఉందో శివ? వీడికి అసలు ఎక్కడికి వెళ్తున్నామో ఏం తెలియకుండా వచ్చాడు. జస్ట్ డబ్బులు వేస్తాడు అంటే అసలు ఫస్ట్ రాను అన్నాడు, కన్విన్స్ చేసాము వచ్చాడు. బట్ వచ్చాక ఈ ప్లేస్ ఇల్లు చూసాక వర్త్ ఇట్ అని వీడికి అర్థమైంది. ఇక్కడ జస్ట్ 2 డేస్, కైండ్ ఆఫ్ ఎ స్టేకేషన్ బట్ ఆల్సో వెకేషన్. లైక్ తిరుగుతాం ఈ చుట్టుపక్కల ఏరియాలో. దిస్ ప్లేస్ అంటే ఇదంతా లైక్ ఒక ఓల్డ్ అమెరికన్ వైబ్ ఉంటుంది ఈ ప్లేస్ మొత్తానికి. నైట్ మొత్తం వ్లాగ్ చేద్దాం అనుకున్నా బట్ చెల్లిపోయా, కాజ్ నైట్ 3 వరకు 8 బాల్ పోలు ఆడుతూనే ఉన్నాం. సో యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. కంట్రీ చూడడానికి బ్యూటిఫుల్ ఉంటుంది బట్ ఓవర్ రేటెడ్, రాకండి. Oh
ప్రాపర్టీ మొత్తం ఇదే ఉంటుంది హైట్ లో కట్టి. వీడేదో దూలగడికి వెళ్ళికేస్తున్నాడు. డోంట్ డోంట్ మెస్ విత్ దాట్. బానే ఎక్స్ట్రా దే ఆర్ మేకింగ్ బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో బ్రంచ్ ఓకే. దిస్ ఇస్ సిట్ బయ. వాట్స్ అప్? డు యు వాంట్ టు సే హై టు మై బ్లాగ్? హై కేట్. హై. హై టు మై 3449. Is it Mary? Yeah. I guess it right. So ఇది మాకు వచ్చిన బాల్కనీ వ్యూ. రాకింగ్ చైర్స్ నైట్ వ్యూ కొంచెం స్పోర్టింగ్ ఇక్కడ గ్రిల్ ఉంది బట్ మేము గ్రిల్ వాటిలో మాకు గ్రిల్ ఉంటుందని కూడా తెలియదు. వ్యూ చూపి ప్రిటీ వ్యూ అవుట్ దేర్. సో ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ జకూజి వెయిట్ చేస్తున్నాం. రాత్రి మేము వచ్చినప్పుడు 65 ఫారెన్హీట్ ఉంది, ఇప్పుడు 76 అయింది. ఇది లైక్ వార్మ్ వాటర్. సో ఇట్స్ గోన్ బి రెడీ బై టుమారో నైట్. సో నేను చెప్పా కదా ఇది బేర్ సైటింగ్ అంతా ఉందని. సో ఇదంతా బేర్ థీమ్డ్ హోటల్. లైక్ చాలా ప్లేసెస్ లో బేర్ చిన్న చిన్న ఎసెన్స్ ఉంది, లైక్ బొమ్మలు కానీ ఏమన్నా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దిస్ బేర్ బొమ్మలు. ఐఎమ్ ఏ బేర్ క్యాట్ విత్ బేర్ బొమ్మ. బేర్ క్యాట్ అంటే సో మాస్కట్స్ ఉంటాయి యుఎస్ లో యూనివర్సిటీస్ కి. సో మా యూనివర్సిటీ మాస్కట్ లా మా యూనివర్సిటీ మాస్కాట్ బేర్ క్యాట్. ఇట్స్ కైండ్ ఆఫ్ బేర్ అండ్ ఏ క్యాట్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్ లే చెప్పావు. అండ్ దట్స్ మై వీడియోగ్రాఫర్ మనోజ్ నమారు. సో ఇంకా చూపిస్తాయి బెడ్రూమ్ సూపర్ బట్ వేస్ట్. ఒక బ్యూటిఫుల్ హార్ట్ షేప్డ్ బాత్టబ్. అండ్ యా ద బెస్ట్ పార్ట్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను చాలా సార్లు, యుఎస్ లో జెట్ స్ప్రే ఉండవు. ఇక్కడ బిడెట్ ఉంది. బిడెట్ ఏంటంటే ఇట్లా నీళ్ళు ఇట్లా డైరెక్ట్ అటాచ్ చేస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇక్కడ చాలా మంది ఇవి వాడతారు, లేకపోతే ఇష్యూస్ ని డ్రైగా వద్దొద్దు. సో బెడ్ మాత్రం సూపర్ మెస్సీ ఉంది. మెస్సీ కూడా ఉంది బట్ నైట్ పడుతున్నాం. సో ఇప్పుడు మిమ్మల్ని ఫైట్ తీసుకెళ్తా కాదు. Next, dancing grizzly bears, chill out on it. And this is the coolest part in this pool Airbnb, pool table. Maybe pool table may the other at the morning part than enough. And our happy place. I'm going to miss this place once we leave. In the morning, we pull night and part than enough. ఇదిగోండి ఇందాక మీకు చూపించిన చైర్ వ్యూ. ఇదిగోండి నా చైర్ అక్కడ ఉంది. సేమ్ వ్యూ కింద బాల్కనీ నుంచి చూపించిన వ్యూ ఇది కూడా. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు మేము తెచ్చుకున్నాం. ఎక్స్ప్లోరింగ్ కిటన్స్, ఉనో ఫ్లిప్. మీరు ఈ బ్లాగ్ చూస్తున్న ఎవరినన్నా ఎక్స్ప్లోరింగ్ కిటన్స్ అనే గేమ్ ఆడాలని సజెస్ట్ చేస్తున్నా. స్టార్టింగ్ కష్టంగా ఉంటుంది బట్ ఇన్స్ట్రక్షన్స్ లిటరలీ కార్డ్ మీద ఉంటాయి. ఇట్స్ ఎ కార్డ్ గేమ్. మీరు ఆడడం స్టార్ట్ చేశారనుకోండి ఒకటే రెండో గేమ్ మీకు అర్థమైపోతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గేమ్, చాలా బాగుంటుంది ఈ గేమ్. ఐ రికమెండ్ యూ ఆల్ టు ట్రై దిస్ గేమ్, బాగుంటుంది. ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. ఇది కొంచెం చిన్నది, దీంతో పాట వెళ్ళి కానీ బెడ్ హ్యూజ్ అండ్ జైగాంటిక్ ఉంది. ఇది ఇంకొక వాష్రూమ్. సో దాట్స్ ప్రిటీ మచ్ ఇట్. ఇంకేమైనా ఉంటే ఇంకేటైనా వెళ్తే డ్రాప్ చేస్తా. ఇది మా ఎయిర్బిఎన్బి టూర్. టైం 11:56 అయింది, ఆల్మోస్ట్ 12 అయింది. బ్రేక్ఫాస్ట్ లేదా వెళ్ళాను, రన్ చేస్తున్నారు. తినేసి ఎటైనా వెళ్ళాలో ప్లాన్ చేస్తుంది. సమ్ ఆలుగడ్డ ఫ్రై లాంటిది. ఇది ఫ్రెంచ్ టోస్ట్ హోమ్ ఫ్రైస్.
బయటకు వచ్చాం తెలియదు చూస్తున్నాం. ప్లేస్ మొత్తం ఈ ప్లేస్ మొత్తం లైక్ అమ్యూజ్మెంట్ పార్క్ సైలెన్స్ మొత్తం ఇవే ఉన్నాయి. చిల్ అవ్వడానికి, పార్టీ చేసుకోవడానికి, ఫ్యామిలీతో వచ్చే ప్లేసెస్ ఉన్నాయి మొత్తం. రైడ్స్ కానీ, ఎక్వేరియంస్ అన్నీ ఇవే ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ మొత్తం. లిటరలీ 2-3 miles నుంచి ఇంతే ఉంది రోడ్డు మొత్తం, స్ట్రెచ్ మొత్తం ఇవే. Feeling proud of Indian Army. That's I know that is an Ireland flag, but still Indian colors. ఇది ఇక్కడ చాలా ఫేమస్ ప్లీస్ ఎక్వేరియం. చాలా మంది దీన్ని చూడడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తారంట. ఒక్కలే చేపలు చూడడానికే ఉంది. నేను చేపలు చూడాలంటే రైతు బజార్ వెళ్తా, అయిపోయింది అన్ని చేపలు కనబడుతుంది. హోటల్లో ఉన్న రివ్యూ బుక్ లో మొత్తం ఈ బిగ్ డాడీస్ పిజ్జా గురించి రాసింది. సో ఇక్కడికి వచ్చాం తిందామని. యాక్చువల్ వర్షం కూడా వర్షం నుంచి దాక్కోవడానికి వచ్చాం. అవునా? వచ్చాం. ఫుడ్ అయిపోయింది, తినేసాం. ఎంత ఓవర్ అయిపోయా, 5 out of 10. ఇంకో 4 out of 10. ఫుడ్ క్రీటింగ్ భయా క్రేజీ అవుతుంది. ఫుడ్ దానికి నేనైతే 2 పర్ఫెక్ట్. మన రేటింగ్ 7. Kate and Trent rate Big Daddy out of 10. Food. I'm going to give it a 3 out of 10. We went to the barbecue place. Okay then, the barbecue place. 3 out of 10. చెప్పా కదా మొత్తం కూల్ గా ఉంది, భలే ఉంది ప్లేస్ అని. సో ఇలాగే ఉన్నాయి మొత్తం. సూపర్ సూపర్ కార్లు ఉన్నాయి చూడండి. ఐరన్ మ్యాన్ కూడా ఉన్నాడు అక్కడ, క్యాప్టెన్ అమెరికా, థార్, హల్క్ అందరు ఉన్నారు ఇక్కడ. లైక్ లోపల అన్ని డబ్బులు కడితే కానీ ఎలా వచ్చారు. సో యా లైట్ లెట్స్ గో. అసలు ఈ డైనోసార్ చూడండి, దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఇండియా. గుర్రం కూడా ఉంది కానీ నిజమైంది కాదు. సెకండ్ ట్రిప్ లాస్ట్ 6 months మనం డబ్బులు ఎక్కువైంది అనుకుంటున్నారో లిటరలీ బికార్ మొత్తం జస్ట్ అప్పు చేసి జాగ్రత్తగా డబ్బులు దాచుకుంటూ మనీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఎలా వెళ్తున్నారా అనుకోండి, అప్పు చేసే వస్తాం మీ ట్రిప్లు మీకు. మేమేమి సూపర్ రిచ్ బాగా డబ్బులు మిగులుతున్నాయి, ఉద్యోగాలు చేసేస్తాం అనుకోండి. నో నో నజర్. వచ్చాము మర్చండైజ్ స్టోర్, గిఫ్ట్ స్టోర్ లాగా. అన్ని కూల్ కూల్ స్టఫ్, కూల్ కూల్ టీషర్ట్స్ ఉన్నాయి. మోస్ట్లీ టీషర్ట్స్, క్యాప్స్, లైక్ అపారల్స్ ఉంటాయి. బొమ్మలు ఇవన్నీ కూడా, లైక్ స్టిక్కర్స్, కీ చైన్స్, ట్యాగ్స్, కప్స్ అన్ని ఉన్నాయి. వాట్స్ దట్? టెల్ యు ఫ్రైడ్ ఓరియో. ఓరియో, డీప్ ఫ్రైడ్ ఓరియో. యు వాంట్ ఆస్క్ అగైన్? యా, డీప్ ఫ్రైడ్ ఓరియో. బజ్జీలా ఉన్నాయి చూడండి, స్వీట్ బజ్జీ. తీయగా భయ, తీయగా బజ్జీలు చేస్తారు తెలుసా నీకు? సూపర్ స్వీట్ బజ్జీస్ చేస్తారు చూడండి, సేమ్ అలా ఉంది. ఇట్స్ గుడ్. వి హ్యాడ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. దిస్ ఇస్ అ ఫనల్ కేక్. ప్రిటీ. సో యు హావ్ టు లైక్ రిప్ ఎ పీస్ ఆఫ్.
you just like rip pieces off and eat it. Like that's how you eat it. So there is no meat. No. This isn't a good one. This exactly tastes like churros. A softer churro. Pond. Idi pond. Same churros lo unnai. అక్కడెక్కడ కూర్చోడానికి తిరగడానికి లేదు, బయట చల్లగుంది, లోపల వెచ్చగుంది, ఇక్కడ కూర్చోడానికి డబ్బులు లేవు. జస్ట్ ఏదో గేమ్ ఆడుతున్నట్టు ఆటకాలు వేస్తూ చిల్లెప్పు వచ్చి గేమ్ ఆడుతుంది. ఇంకా టెక్నిక్ నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఆర్కేడ్ దాంట్లో గేమ్స్ ఆడి పాయింట్స్ వచ్చాయి, సో గిఫ్ట్స్ తీసుకుంటున్నాం. చిల్లర చిల్లర గిఫ్ట్ అని తీసుకుంటాం, సో ఇట్లా టాయ్స్ అని తీసుకుంటాం అనమాట. పిల్లల్లా ఆడుకోండి, ఆర్కే గేమ్ షో నుంచి బయటకు వచ్చాము. నెక్స్ట్ వెళ్తాం తెలుదు ఏమాడొచ్చు. అంతా స్కై వాక్, ఒక జిప్ లైన్ వెళ్తుంది అనమాట. సో ఆ జిప్ లైన్ కి లైక్ జిప్ లైన్ అంటే మనకి ఐస్ స్కేటింగ్ కి లిఫ్ట్ లాగా ఉంటుంది అట్లాంటిది, సో దానికి పాతది. బేర్స్ హాయ్. ఇక్కడ ఈ గాట్లెన్బర్గ్ వాళ్ళకి బేర్స్ తో చాలా వియర్డ్ అబ్సెషన్, అంటే ఇక్కడ బేర్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ బేర్స్ ఎక్కువ కనపడతాయి. సో ఇక్కడికి వెళ్ళినా, ఏం చూసినా, ఏ స్టోర్కి వెళ్ళినా అన్ని బేర్ రిఫరెన్స్, అన్ని ఇట్లా బేర్ 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 బేర్. He's just a vampire now. He's no more Trent. Some vampire bit Trent. Kalun, Kalun. Kalun ante ma college street. Ma college pakkana street. Indiki vacham, indiki vacham. It's a nice place. Ekkada chudu, idi recording idu. Ekkada chudu, mottam like mottam 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 touristsla kosame place anta. వాట్ ఇస్ దిస్ బాయ్? 159 తర్వాత ఏమొస్తుంది? 2 వస్తుంది. బట్ 3 అయింది ఏంటి? జస్ట్ కిడ్డింగ్. దిస్ ఇస్ కాల్డ్ డే లైట్ సేవింగ్. లైక్ ఫాల్ సీజన్ లో కవర్ పెంచుతారు, ఈ సీజన్ లో కవర్ కట్ చేస్తారు. దిస్ ఇస్ ద లాస్ట్ అవర్ చేంజ్. అంటే ఏమో, నేను ఇన్న దాని ప్రకారం ఇంకా డే లైట్ సేవింగ్ కి అవర్స్ అటు ఇటు స్విచ్ చేయకూడదు అని ఇంకా. సో ఐ థింక్ ఇంకెప్పటికీ ఈ డే లైట్ సేవింగ్ టైం షిఫ్ట్ అనేది ఉండదు. ఈ అమెరికాలో అన్ని తిక్కలు తిక్కలు చాలా ఉంటాయి. ఈ క్లాక్ లో మాత్రం ఇంకా టైం చేంజ్ అవ్వలేదు. దాంట్లో ఎవరైనా వచ్చి మాన్యువల్గా మార్చాలి టైం. ఫస్ట్ డిబ్బే బర్త్డేకి కిచెన్ కేక్, కప్ కేక్స్ ఎంతో బెస్ట్ తినేస్తున్నారు. మిడ్ నైట్ స్నాకింగ్, ఆకలి వేసాయి. యాక్చువల్ మేము 2 వర్క్ లేసినాం, బట్ టైం 3 అయిపోయింది. ఒక గంట ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయాం. ఐఎమ్ టైమ్ ట్రావెలర్. ప్రియా నా వాచ్ పనిచేస్తుంది. ప్రియా ఇట్స్ వర్కింగ్. ప్రియా హిట్ హిమ్ అప్. Happy birthday, Sid Bhaiya. Happy birthday, Sid Bhaiya. Thanks for the cupcake. నాకు 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 ఇద్దరు చిల్లైపోతున్నారు, తింటున్నారు. అయ్యా పొద్దున్నే 10 చెక్అవుట్. ఫ్రెండ్ రా పొద్దున్నే 10 చెక్అవుట్ లేచి మొహం కడుక్కొని రోడ్ ఎక్కేస్తాం. సో ఇక్కడ బేర్స్ ఉంటాయి, అది యానిమల్స్ ఉంటాయి అని చెప్పాం కదా. అది ఏదో యానిమల్లో బేరో ఇక్కడ పైకి ఎక్కొచ్చి దాన్ని రక్కి రక్కి రక్కొట్టింది. ఎందుకంటే నైట్ మేము లాస్ట్ టైం చూసినప్పుడు అక్కడ అది లేదు. దట్స్ ఇట్. బై బై బ్యూటిఫుల్ క్యాబిన్, ఐ లవ్ యూ. లాక్డ్. సీ యూ ఇన్ సిన్సీ. బై. ఓ ఐ యామ్ కమింగ్ విత్. Why is it so pretty today? Yeah.